గాథా చిత్రంతో తెలుగులో పరిచయమై తొలి హిట్ని అందుకొని నాని నటించిన హీరోయిన్లు టాప్ రేస్లోకి వెళ్తారని ప్రూవ్ చేసిన అమ్మడు మెహరీన్. కానీ పొగడుతలైతే వచ్చాయి, కానీ ఆమెకు వెంటనే విజయానికి తగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో ఏడాదిన్నర పాటు ఆమె ఖాళీగా గడిపి ఈ మధ్యలో ఫిలౌరీ అనే చిత్రంతో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో మరో అవకాశం వచ్చే లోపలే ఈ అమ్ముడికి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. మహానుభావుడు, జవాన్, కేర్ ఆఫ్ సూర్య, రాజా ది గ్రేట్ వంటి చిత్రాలలో నటిస్తోంది. ఆమె నటనతో పాటు గ్లామర్కి కూడా మహానుభావుడిలో మంచి మార్కులే పడ్డాయి. ఇక త్వరలో రాజా ది గ్రేట్ చిత్రంలో నటించింది. దిల్ రాజు చిత్రం కావడంతో ఇది ఖచ్చితంగా కమర్షియల్గా మెప్పిస్తుందనే అంచనాలున్నాయి. దీంతో ఆమె కృష్ణగాడి వీరప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్లతో తొలి హ్యాట్రిక్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ భామ మరింత దృష్టి పెడితే తమన్నా, సమంత, కాజల్, శృతి హాసన్ వంటి వారికి పోటీగా తయారయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.